వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు తెలివైనోడు. లెట్స్ క్లాప్ కంటెస్టెంట్స్ కమ్. మీలో ఎవరు మిస్ అయినట్టున్నారు? కుర్కత్ అయిపోద్దా? ఆటోనికి పైసలు మీ అయ్యిస్తాడా? అవునరా, మర్చిపోయినా. అరే మనిషికి ఎన్ని పైసలు తీసుకున్నారా? మనిషికి 10 అయినాయి 40. అరే ఇంటి గోంగ అన్ని కలిపి అందరం జాగ్రత్త. గొడవలున్నాయా? తింటేనా? షో స్టార్ట్ చేద్దామా? అద్దా ఏంది సార్ ఇది? నేను ఈ షో అంటే డీజేలు లైట్లు ఇవన్నీ ఉంటాయి అనుకున్నా. ఇంత చీప్ ఉందేంది? ఇంతకన్నా పెద్ద లైటింగ్ సెటప్ ఉంటుందా సార్? ఇలాంటి షోలకు పెద్ద పెద్ద సూట్లు వేసుకొస్తారు. మీరేంది సార్ బడంగా వేసుకొచ్చారు? రెండు కారణాలు ఉన్నాయి నేను చెప్పాలంటే. ఒకటి నాగార్జున సార్కి బిగ్ బాస్కి ఇచ్చిన, ఇంకోటి ఎన్టీఆర్ అన్నకి ఇచ్చిన. అందుకే ఇక వాళ్ళది పాత ఒకటి ఉండే అడుకొచ్చినది. మరి షో మొదలు పెడదామా? మీకున్న లైఫ్ లైన్స్ ఈ గేమ్లో ఇవే. ఓ నో, కాల్ ఆడియన్స్ పోల్ 50-50. కొన్ని డబ్బులు పెట్టి ఆడాలి. రూల్స్ తెలుసు. ఈ షో ఆడచ్చు. ఎన్ని డబ్బులు సార్? అడవే పైసలు లేవంటే ఇంకా డబ్బులు పెట్టి ఆడాలి. ఏంద్రా ఇది, గిట్లు రొక్కకూడదు. గేమ్ కొనసాగాలంటే ముందుగా ఈ హాట్ సీట్ లోకి రావాలి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఇగో గీకాకృతి అద్దంట నేను. చక్కగా నాడు వెనక నాడు. ముందు అంట అనే బొమ్మంట మరి. సరే మరి మొదటి ప్రశ్న అడగాల? అడుగురు సార్. అసలే పానం కిరిమిదైదాంది. ప్రశ్న ల్యాప్టాప్ గారు, క్వశ్చన్ ప్లీజ్. మీ మొదటి ప్రశ్న. భూమిలో పండే రెండు కాయల పేర్లు చెప్పండి. సరిగ్గా వినండి, మళ్ళీ చెప్తున్నా. భూమిలో పండే రెండు కాయల పేర్లు చెప్పండి. ఏంటి గుసగుసలు? ఆన్సర్ చెప్పురా అంటే. 2 నిమిషాలు టైం లిమిట్. ఇక మీరు చెప్పరు కానీ, ఎవరు చెప్తారు కానీ, ఒకటి చెప్తాడు. పల్లికాయ. పిచ్చాడు గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడటం. రెండోది కనీసం చెప్పురా. పల్లికాయ అయితే రెండోది. సార్ దోస్కాయ. ఇట్స్ రాంగ్ ఆన్సర్. కందగడ్డ సార్. రాంగ్ ఆన్సర్. మళ్ళీ మళ్ళీ చెప్పరాదు. తెలిస్తే తెలుసు అని చెప్పుర్రా. ఒకడే మాలగడ్డ అంటాడు, ఒకడే మాలగడ్డ అంటాడు, ఒకడే మీ గడ్డ అంటాడు, అంటాడు ఒకడే మీ గడ్డ అంటాడు. తెలుస్తాను చెప్పేందిరా. చెప్పలేదురా బాబు. తెలుస్తా మరి నువ్వే చెప్పేది. అరే ఒకసారి క్వశ్చన్ ఒకసారి అర్థం చేసుకోర్రా. మనం చిన్నప్పుడు ఏమేం చేసినాం? చిన్నప్పుడు ఏమేమి ఎటెడు తిరిగినాం? ఏమేమి పట్టుకొచ్చినాం? నేనైతే ఏం పట్టుకురా. ఎందుకాయరా బాబు? ఇప్పుడు రెండోది అదే అన్నట్ట. అంతే ఏమంటారు సార్? వావ్, ఇట్స్ ఎ కరెక్ట్ ఆన్సర్. కాదు ఎందుకే ఎట్లయితే టక్క టక్క అంటే అయిపోతుందారా? ముందు చూసుకోనా సార్. అక్కడ పండే అన్నాడు. పండే అంటే ఈ పండే కాదు, ఈ పండే. భూమిలో నిద్ర పోతుంది కాబట్టి అదే ఎండ్రిక్కాయ.
కంగ్రాచులేషన్ కృష్ణ గారు సార్. ఇది హాట్ సీట్ అన్నారంతా చెక్క గుర్సు లెక్కనేది, చెక్క గుర్సు లెక్కనేది. హాట్ సీట్ అంటే అలానే ఉంటుంది. మిస్టర్ హరికృష్ణ గారు అంత కరెక్ట్గా అంత కాన్ఫిడెన్స్గా ఎలా చెప్పారు ఎట్టికాయ అని ఆన్సర్? సార్ నేను ఎట్లా చెప్పగలిగిన అంటే సార్ చిన్నప్పుడు నేను వావల బొండి వంకల బొండి ఎక్కువ తిరిగాడు. ఓకే చాలు చాలు ఆపు, అర్థం. మరి మొదటి ప్రశ్నకు మీరు ఎంత డబ్బులు పెడదాం అనుకుంటారు? నేనైతే ముందైతే 50 రూపాయలు పెడదాం అనుకుంటున్నాను. నా అడవసారి దొరకలేవు. యాభై రూపాయల ప్రశ్న. కంప్యూటర్ గారు ప్లీజ్. మీ మొదటి ప్రశ్న, పల్లెటూరులో రాత్రి కరెంటు పోయినప్పుడు ముసలమ్మ నోటి నుండి వచ్చే మొదటి మాట ఏంటి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. పల్లెటూరులో రాత్రి కరెంటు పోయినప్పుడు ముసలమ్మ నోటి నుండి వచ్చే మొదటి మాట ఏంటి? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ, కరెంటు అని ముఖం బోర్రయ్యా. ఆప్షన్ బి, కరెంటు గంగలవోను. ఆప్షన్ సి, కరెంటుకి గత్తర్రాను. ఆప్షన్ డి, కరెంటు కాలిపోను. దీనికి 2 నిమిషాల టైం లిమిట్ ఉంది. సార్ ఆప్షన్ సి, కరెంటుకి గత్తర్రాను. కరెంటుకి గత్తర్రాను. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారు. సో అంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్పారు మీరు? సార్ ఇంత కాన్ఫిడెన్స్ ఎట్లా అయిపోయినా అంటే సార్ మా వాళ్ళు ఒకసారి సీరియల్ చూడంగా సడన్ గా కరెంట్ పోతే మా నాన్నమ్మ నోటికి ఫస్ట్ వచ్చిన మాట ఇదే సార్. సార్ మా నాన్నమ్మ కరెంటు గత్తర్రాను అని అన్నది, అప్పుడే నేను నా మైండ్లో ఫిక్స్ అయినా సార్. సార్ అప్పుడు నాకు మైండ్లో తట్టింది సార్, అందుకే ఇప్పుడు ఇంత కాన్ఫిడెంట్గా చెప్పిన. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నారా? అనుకుంటానా సార్ నేను కరెక్ట్? ఓకే ఆప్షన్ సి ఫిక్స్ చేస్తున్నా. ల్యాప్టాప్ గారు ఆప్షన్ సి ఫిక్స్ చేయండి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 50 రూపాయలు. సరే మరి ఈ డబ్బులతో మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, దుకాణంలో కాదా బాగండి, కాదా కట్టాలి. అడు ఊక మా ఇంటి కాసి నా ఇజ్జా దిత్తుండు, నా ఇజ్జా దిత్తుండు. మరి రెండో ప్రశ్నకి వెళ్ళిపోదామా? సరే కానీ రెండో ప్రశ్నకి ఎన్ని పైసలు పెట్టుడు? అది మీ ఇష్టం. 50 పెడితే 50 ఆశనాయి. ఇప్పుడు ఎట్లయినా సరే 100 పెడితే ఏంటన్నా. ఇగో సార్ 100. రెండో ప్రశ్న ల్యాప్టాప్ గారు, రెండో ప్రశ్న. ఒక చెరువులో 82 చేపలు ఉంటాయి, అందులో 35 చేపలు చచ్చిపోతే ఆ చెరువులో ఇంకెన్ని చేపలు ఉంటాయి? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఒక చెరువులో 82 చేపలు ఉంటాయి, అందులో నుంచి 35 చేపలు చనిపోతే ఆ చెరువులో ఇంకెన్ని చేపలు ఉంటాయి? యువర్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ 46, ఆప్షన్ బి 47, ఆప్షన్ సి 48, ఆప్షన్ డి 82. సార్ 82 చేపలకి చచ్చిపోయిన చేపలు ఎన్ని సార్? 35 చేపలు. అగో ఈ 82 ఏంది, 30 మ్యాథ్స్లో ఇవి కానీ సార్ గిట్ట తెలిసిందే. హరికృష్ణ గారు లైఫ్ లైన్స్ ఏమైనా తీసుకుంటారా? సార్ పుసుక్కన మా దోస్తు గారికి ఫోన్ చేసి చెప్పిండు ఈ లెక్కలేని ధ్యానం 85 నుండి 35 అని మా దోస్తు గారిని క్వశ్చన్ అడిగిండు. నా ఇజ్జా దీతాడు ఊలేమా, నా ఇజ్జా దీతాడు ఊలేమా. అది సార్ క్యాలిక్యులేటర్ వాడచ్చా, క్యాలిక్యులేటర్ వాడచ్చా? నో. ఆయన దీన్ని ఇంత ఆలోచించలేందుకు చిన్నప్పుడు మా సార్ చెప్పినాడు ఎట్ట అయిపోతుంది. సార్ ఇటు కాల్ చేయమరా ఒకసారి. సార్ లెక్క పెట్టుకుంటా సార్, సార్ ప్లీజ్ లెక్క పెట్టుకుంటా సార్, సార్ ప్లీజ్. అబ్బా కరెక్ట్ అండి. మేడం అబ్బా ఇప్పుడు ఎట్లా సార్ తోటి నా తోటి? ఏయ్ ఏంట్రా నీ తోటి నా తోటి, ఏంట్రా నీ తోటి నా తోటి. సార్ తలకాయ సార్, సార్ తలకాయ సార్. ఓహో తలకాయనా, నేను ఇంకేదో అనుకున్నా. సార్ ఆప్షన్ డి ఫిక్స్ చేయండి సార్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. సో మూడో ప్రశ్నకి మీరు ఎంత పెడదాం అనుకుంటున్నారు? మూడో ప్రశ్నకి హరికృష్ణ గారు 100 రూపాయలు పెట్టారు.
ల్యాప్టాప్ గారు మూడవ ప్రశ్న కచ్చకాయ ఆటలో ఎన్ని కచ్చకాయలు ఉంటాయి? రిపీట్ చేస్తున్న క్వశ్చన్, కచ్చకాయ ఆటలో ఎన్ని కచ్చకాయలు ఉంటాయి? యువర్ ఆప్షన్స్, ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ బి 5, ఆప్షన్ డి 6. సార్ ఆప్షన్ సి ఫిక్స్ చేయండి. ఇంత ఫాస్ట్గా ఇంత కాన్ఫిడెన్స్గా ఎలాంటి లైఫ్ లైన్ లేకుండా ఇలా చెప్పారు సార్, నాకు తెలుసు సార్ అవి ఐదే ఉంటాయి సార్. సార్ సి ఫిక్స్ చేయండి. ఒకవేళ ఆ ఆన్సర్ రాంగ్ అయితే ఒక్క రూపాయి కూడా రాదు, ఆలోచించుకోండి. సార్ పల్లెటూరు వాళ్ళం సార్, సార్ మాకు గిద్దరా సార్. ఓకే ల్యాప్టాప్ గారు, ఆప్షన్ సి ఫిక్స్ చేయండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు గెలుచుకున్నారు 100 రూపాయలు. మరి 4వ ప్రశ్నకు వెళ్ళిపోదామా? ఓకే మిస్టర్ హరికృష్ణ గారు, మీ ఆట చాలా బాగా కొనసాగుతుంది, ఇంకా ముందుకు వెళ్దామా? మరి బజర్ మోగింది, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. రేపు మళ్ళీ కలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మీలో ఎవరు తెలివైనాడు. స్పాన్స్ పవర్డ్ బాయ్ ఆఫ్ లీటర్ థమ్స్అప్. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు హరికృష్ణ గారు. రాఘో ఎవరు మీరు, గిడికెనక వచ్చారు? ఎవరనుకుంటాను, నేను నచ్చినాడు మావాడే, మా కొడుకే. గట్టెట్ల నడుతుంది, ఇలా వచ్చిన వార్త అయితే అనుకుంటున్నాను. మీ కొడుకే రావాలి, ఇంతకు మీ కొడుకే వేయండు. అన్ని ఇలా బడికి తోలినా, అందుకే నేను వచ్చిన. సో మీ కొడుకు ఆట మధ్యలో ఆగిపోయిందని మీరు వచ్చారా? సో ఆట మొదలు పెడదామా? మరి అందుకే ఆడదామని వచ్చిన. మీ కొడుకు సంబంధించిన క్వశ్చన్లు అడగా, నీకు సంబంధించిన క్వశ్చన్లే అడుగుతా, ఓకేనా? ఓకే ఓకే సార్. మరి మొదటి ప్రశ్నకి వెళ్ళిపోదామా? నీకేమైనా తెలివిందా? ల్యాప్టాప్ ఏమన్నా డీవీడీ తెచ్చినావు? కన్ఫ్యూజ్ అయినట్టున్నా. ఇది మతి మరి పాడు కాను, ఏం క్వశ్చన్ అడుగుతాడో ఏమో. ఓకే మరి ల్యాప్టాప్ వచ్చేసింది, మీ మొదటి ప్రశ్నకి వెళ్ళిపోదామా? ఫస్ట్ క్వశ్చన్ అడుగురే సార్, ఈ సోదాంత ఏంది? ఓకే మిస్టర్ తిరుపతి రెడ్డి గారు, మీకు గేమ్స్ రూల్స్ తెలుసా? మరి నీ రూల్స్ పాడు గాను, మొదటి క్వశ్చన్ అడుగు. ఓకే ల్యాప్టాప్ గారు, మీ మొదటి ప్రశ్న. మీ మొదటి ప్రశ్న, మీ ఊరి దగ్గరలో ఉన్న వైన్ ఉన్న ఊరి పేరు చెప్పండి. ఆప్షన్ ఏ బీర్సాని, ఆప్షన్ బి షికాల్లా, ఆప్షన్ సి వెనుమట్ల, ఆప్షన్ డి గోప్లపూర్. పోయినప్పుడల్లా వైన్స్కి వెళ్ళిపోతాం, కానీ అది ఏ ఊరాన్ని పట్టించుకుంటావా మనం? ఏంది గింతలేడా, నేను చూస్తే పులి బాటలు కన్నా ఎక్కువ తాగేటట్టున్నావు, గింతలేడు చెప్తున్నావు? పనికి మాలే రాహుల్, నాకు అర్థం కాదు. ఆప్షన్ డి గోప్లాపూర్. సో మీరు ఆప్షన్ డి అనుకుంటున్నారు? ఆప్షన్ డి ఫిక్స్ చేయమంటారు? ఆప్షన్ డి పక్క. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అంత కాన్ఫిడెన్స్ గా ఎలా చెప్పారు? రోజు తాగబోయేది అక్కడే, అందుకే బాగా గుర్తున్నది. మరి మీకు వచ్చిన ఈ డబ్బులతో ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏం లేదు, మా ఊరు బెడ్ షాప్ లో పైసలు కట్టాలి, మిగిలిన ఆయనతోనే ఫుల్ బాటిల్ కొనుక్కుంటా. ఇద్దరే పోన్లో కాదా బాగాయండి, కాదా కట్టాలి, అడుగుక మా ఇంటి కాసి నా ఇద్దరు తిట్టుంది. నీ అవ్వ ఇద్దరికి దుకాణాలు అప్పే ఉన్నట్టు. రెండో ప్రశ్న అడుగు, ఇంకేంది? నీ అవ్వ ఒక్కసారి పీన్ ఎక్కడ అవుతలేడుగా. ఇద్దరే బాబు. మీ రెండవ ప్రశ్న, మీ ఊర్లో ఆర్టీస్ బస్ వచ్చే టైమింగ్స్ ఏంటి?
ఆప్షన్ ఏ 5.5, ఆప్షన్ బి 6.5, ఆప్షన్ సి 7.5, ఆప్షన్ డి 8.5. బస్ టైమింగ్ ఏమో మనకు తెలియకపోయే, ఇప్పుడు ఎటువైనా కానీ బండి విన్నే పోతి. ఏదన్నా ఒకటి చెప్పి మెల్లగా తప్పించుకోవాలి. వినించండి. హలో, ఎక్కడున్నారా మీరు? గోవులోపులనా? నాకు చెప్పకుండా వేరేవరా? ఉన్ను ఆగ నాగ నత్తున్నా, నాకు పెగ్గ అవుతుంది చూర్రి. అత్తు నత్తున్నా జల్ది. లైన్ లో ఉండవే నువ్వు, లైన్ లో ఉండు. ఎవడో బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు, లైన్ లో ఉండు. 2 నిమిషాలలో ఉంటాడా? ఏం ఉత్సాహం పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికి. ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.